వాక్యాలతో కూడినటువంటి సాహిత్యాన్ని మనం ఆలకించబోతున్నాం. ఈ సాహిత్యం మొత్తం అనుప్రాసతో కూడిన ఒక పదం. ఈ పదంలో రాధకు తన ప్రియతకి చేసే ఉపదేశం, కృష్ణుడు తన సొంతమని భావించే రాధతో ఆ చెలికత్తె, రాధ శ్రీకృష్ణుని ప్రేమించి నీవు వృధా కాదు, నేల మీద ఉన్న నీవు స్వర్గలోక పారిజాతం వంటి కృష్ణుని పొందలేవు, గోవిందుని సర్పం వలె ఆడించాలని ప్రయత్నించకు, ఆయన కాళీయుని మదమణిచిన వాడు, మాధవుని కౌగిలి చురకత్తుల బోను అవి నిన్ను గాయపరుస్తాయి, గోవిందుడు అందరివాడు, ఆయన నీ సొంతమని భావించకు అనే కృతికి ఇప్పుడు ఒడిస్సీ నృత్య ప్రదర్శనని వీక్షించబోతున్నాం. ఆస్వాదించండి. Thank you.